शो दैट द इक्वेशन 2x² - y² + 2z² - 1 + 5zx + xy = 0 represents pair of planes. Also find the angle between them. ఇచ్చిన క్వశ్చన్లో పేర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేయమని చెప్పాడు. అంటే ఫోర్ కండిషన్ని అది ఒబే చేయాలా. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య యాంగిల్ కనుక్కోమని చెప్పాడు. గివెన్ ఈక్వేషన్ అని చెప్పి అది ఇచ్చిన ఈక్వేషన్ వాట్ అనుకుంటాం, కంపేర్ విత్ h = ax² + by² + cz² + 2fyz + 2zx + 2hxy = 0. దీంతో దీన్ని కంపేర్ చేసినప్పుడు a = 2 అవుతుంది, b = -1 అవుతుంది, c = 2 అవుతుంది, 2f = -, ఇక్కడ ఏమీ లేకపోతే అవుతున్నట్టు -1, దాని గుణిస్తున్న లెటర్తో భాగిస్తుంది, f = -1/2. 2g అంటే 5, దేర్ఫోర్ g = గుణిస్తున్న లెటర్తో భాగిస్తుంది 5/2. 2h = ఏమీ లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు xy ముందు, సో h = గుణిస్తున్న లెటర్తో భాగిస్తుంది 2h = 1, h = 1/2 అవుతుంది. మనకి ఏబీసీ వాల్యూలు ఎఫ్జీహెచ్ వాల్యూలు వచ్చేసాయి. దర్ఫోర్ మనకి ఇచ్చిన ఫోర్ కండిషన్స్ ఒబే చేస్తుందో చూద్దాం. ఫస్ట్ కండిషన్, కండిషన్ రాసుకుంటాం, a = 2 × b = -1 c = 2 రాసాం, +2 × f = -1/2 j = 5/2 h = 1/2 దర్ఫోర్ -a × f² - 1/2² చేస్తే 1/4 వస్తుంది, -b అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -×-ప్లస్ అవుతుంది +1, g² = 5/2 5/2² చేస్తే 25/4 అవుతుంది, -c×2 h² = 1/2² చేస్తే 1/4 అవుతుంది, దేర్ఫోర్ 2×2 = 4 × -1 = -4 ఇక్కడ 2కి 2 క్యాన్సిల్ అయిపోతే 5×1 = 5 మైనస్ ఉంది, సో -5/4 ఇక్కడ 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. -1/2 +1×25/4 = 25/4 - 2 సో -1/2 = 0. దర్ఫోర్ ఈ ప్లస్ వాల్యూ 25/4 సైడ్ నుంచి ఈ మిగిలిన 4కి కెల్సియం కడితే -4, -5/4, -1/2, -1/2 దీనికి కెల్సియం కడితే 4 వస్తుంది, 4 కెల్సియం వస్తే 1×4 = 16 -16 - 5 = 2, 2 ones are 2 -2 2×16 - 9 = -25/4 అదే రాసాం, -25/4 = 0 అవుతుంది కాబట్టి ఫస్ట్ కండిషన్ ఒబే చేస్తుంది. సెకండ్ కండిషన్ f² > bc f² అంటే -1/2² చేస్తే 1/4 వస్తుంది, బీసీ వాల్యూ కడతాం, b × -2 c × 2 b = -1 c = 2 సో -1×2 = -2 అవుతుంది, దర్ఫోర్ ఈ కండిషన్ కూడా ఒబే చేస్తుంది. ఈ పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ, సో ఇదే పెద్దది. థర్డ్ కండిషన్ g² > ac అంటే g² అనేది పెద్ద ఉండాలని అర్థం, g² 5/2² కడితే 25/4 వస్తుంది, a అంటే 2 c అంటే 2 2×2 = 4 దర్ఫోర్ దీని వాల్యూ కడదాం, 4×6 = 24 ఇంకా 1 ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, సో ఇదే పెద్దది. సో థర్డ్ కండిషన్ కూడా ఇది ఒబే చేసింది. ఫోర్త్ కండిషన్ h² > ab h² అంటే 1/2² కడితే 1/4, ఈ వాల్యూస్ మనకు ఆల్రెడీ వచ్చినవి, ఈ వాల్యూస్కి మనం కడుతున్నాం, దర్ఫోర్ a అంటే 2 b అంటే -1 2×-1 అంటే -2 అవుతుంది, ఇది పాజిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ, సో పాజిటివ్ వాల్యూ పెద్దది, సో ఈ కండిషన్ కూడా ఒబే చేసింది. సో ఈ 4 కండిషన్ ఒబే చేసింది కాబట్టి ద ఈక్వేషన్ 1 రిప్రజెంట్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్, థీటా విత్ యాంగిల్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ కాస్ థీటా అని చెప్పి దానికి ఫార్ములా వేస్తాము, a + b + c a అంటే 2 b అంటే -1 c అంటే 2 అదే రాస్తాం, 2 - 1 + 2 సేమ్ వాల్యూస్ కింద రాస్తాం, హోల్ స్క్వేర్ + 4×f² వాల్యూ ఎంత, 1/4, f² = 1/4 + g² g² వాల్యూ ఎంత, 25/4 ప్లస్ h² అంటే ఎంత, 1/4 -ab వాల్యూ ఎంత, -2 -ab అంటే -2 - ప్లస్ అవుతుంది, సో 2 -bc వాల్యూ ఎంత అసలు, -2, సో -bc అడిగాడు, సో -×-2 -×+ అవుతుంది, +2 సో +2 -ca అంటే 4 -ca కాబట్టి -4 దర్ఫోర్ దీని వాల్యూ కడదాం, ఇఫ్ cos θ = 2 + 2 4 - 1 = 3 √2 సేమ్ వాల్యూ 3² + 4×ఇవి లైక్ ఫ్రాక్షన్స్, సో
వన్ ప్లస్ 25 ప్లస్ 1 అంటే 27/4 ప్లస్ 2 ప్లస్ 2 4 మైనస్ 4 అవుతుంది. సో ఇది 0 అయిపోతుంది. ఈ 4కి 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3/√9 ప్లస్ 27 తొమ్మిది కలిపేట కలిపితే 30 అవుతుంది. 30 అనేది 6 స్క్వేర్ కింద రాయొచ్చు. సో 3/√6 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి తగ్గిపోతుంది. సో 3/6 మూడు ఒకట్ల మూడు రెళ్ళ. సో 1/2 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 కాస్లో కాస్ 60 వాల్యూ 1/2 అవుతుంది. దట్ ఫర్ కాస్ క్యాన్సిల్ అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్.